టీఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ప్రతి నెల చెల్లిస్తామన్న 3016 నిరుద్యోగ భృతి ఇప్పటి వరకు 40 నెలల మొత్తం 1,20,640 రూపాయలు చెల్లించాలని, అదేవిధంగా గ్రూప్ 1 పరీక్షను ఉర్దూలో రాయడాన్ని అనుమతిస్తూ తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవన్ వెంటనే రద్దు చేయాలని, మతపరమైన భాషోత్తు పరీక్షలు నిర్వహించకూడదని కోరుతూ జగిత్యాల శాసనసభ్యులు క్యాంప్ కార్యాలయం ముట్టడి చేయడానికి ప్రయత్నించిన భారతీయ జనతా యువమోర్చా జిల్లా నాయకులను అరెస్టు చేసి పోలీసు తరలించారు. అయితే అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఆర్డీఓ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా కార్యదర్శి కన్నె రాజేందర్ రెడ్డి, మరిపల్లి గంగాధర్, జిల్లా ఉపాధ్యక్షులు మేరుగు ఉమేష్, జిల్లా కోశాధికారి గురం రంజిత్ రెడ్డి, బీజేవైఎం కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కేసీఆర్ కి అనుకూలంగా పనిచేస్తుంది. మూడు గొట్టంగా రాత్రి మూడు గొట్టంగా నేను ఒక దొంగ కాదు లంగన్ కాదు, నువ్వు బీజేపీలు ఉన్నందుకే నేను పట్టుకపోతున్నావు అని రాత్రి 3 మా ఇంటి చుట్టూ పోలీసులు తీసుకపోయి లోపల వారేసారు. ఇడికెళ్ళి సారంగపూరు, రేచ్పల్లి, రాయకల్లు, మేమేంటిది ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇట్లోటి దొంగలకు అధికారం ఇచ్చి ఇవాళ ప్రభుత్వం దొంగ పరిపాలన చేస్తుంది, బీజేపీ వాళ్ళని తీసుకపోయి లోపలేసి తంతె కూడా అడిగేటోళ్ళు లేడు. మరి మేము ఎవరి కొరకు పనిచేస్తున్నాం? ప్రజల కొరకు పనిచేస్తే మమ్మల్ని పోలీసులను అడ్డం పెట్టుకొని టీఆర్ఎస్ నాయకులు అటు కేసీఆర్, అటు కేటీఆర్, అటు హరీశ్రావు, ఇటు కవితక్క సీన్ల ఎంట్రీ అయితే ఎప్పుడైందో, ఇప్పుడు మా ఈపులు విమానం మూతలవుతున్నాయి. ప్రజలారు ఇక్కడైనా గుర్తించండి, తండ్రి ఒక దిక్కు, కొడుకో దిక్కు, అల్లుడో దిక్కు, బిడ్డో దిక్కు, బిడ్డ భర్తో దిక్కు, మనవడో దిక్కు, మనవరాలో దిక్కు, మొత్తం చుట్టుముట్టుదూరు. వీళ్ళ పరిపాలన ఇట్లా దొంగ పరిపాలన సాగుతుంది. ప్రజలారా మీరే అర్థం చేసుకోవాలి. వీళ్ళు కావాలన్నా ఇంకా నెత్తి మీద పెట్టుకుంటారా? ఇవాళ మొత్తం పిచ్చగాళ్ళం చేస్తుడు, లక్షల కోట్లు అప్పులైనాయి. ఇవాళ బెంగళూరును చూడండి, ఇవాళ ఎంత అభివృద్ధి చెంది, ఉత్తరప్రదేశ్ ఎంత అభివృద్ధి చెందింది. ఇవాళ దేశాలన్నీ, ఆ రాష్ట్రాలన్నీ అభివృద్ధి చెందితే మనల్ని అప్పుల పాలు చేస్తూ జీతాలు కూడా ఇవ్వలే. వీళ్ళకి 15వ తారీఖు అయితే జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉన్నది. మరి ఇవన్నీ మేము ప్రశ్నిస్తే మా ఇంటి చుట్టూ పోలీసులను పెట్టి జీబులు ఎక్కించుడు. ఇవో ఇప్పుడు కూడా మళ్ళీ జీబులు రెడీ పెట్టి మేము దొంగలమా? అరే గ్రూప్ 1 గ్రూప్ 2 మరి ఉర్దూలో రాయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చేసిన దానికి మరి ఎమ్మెల్యే క్యాంపస్ ముట్టడి కొరకు వాళ్ళు పిలుపునిస్తే రాత్రి నాలుగు గంటలకు పొద్దున 5 గంటలకు మరి వాళ్ళను తీసుకుపోయి అరెస్ట్ చేయడం జరిగింది. మరి ఇక్కడ ఉన్న కార్యకర్తలకు పండ్లు, వాటర్ బాటిల్ ఇవ్వడానికి పోతే మరి దొంగల వాళ్ళు ఏంటిది, వాళ్ళను తీసుకుపోయి మళ్ళీ లోపల రూమ్లు వేసి ఎందుకని అంటే బీజేపీ వాళ్ళు అంటే అంత పగ,
జగిత్యాల బీజేపీని అనగదొక్కాలని చూస్తున్నా. మరి బీజేపీని దొక్కాలంటే నువ్వు బంతిని కిందికి కొడితే మీదికి లేస్తుంది. ఇక్కడ పోలీస్ వ్యవస్థను మీ కంట్రోల్లో పెట్టుకొని ఇక్కడ బీజేపీని అనసాలని చూస్తే మీ ఓడి మీ పతనం ఖాయం. 2024లో బీజేపీ జెండా ఎగరడం ఖాయం. మరి రాష్ట్రంలో ఏం జరుగుతుంది? పోలీస్ వ్యవస్థ ఏం పనిచేస్తుంది? ఈరోజు రాష్ట్ర హోంమంత్రి నడి రోడ్డు మీద మర్డర్ జరిగితే కనీసం ఇంకిద్దరిని పట్టుకునే స్థితి లేదు. మరి వారిని ఇద్దరిని తీసుకుపోయి మిగతా వారిని ఏం చేస్తుండ్రు? మరి ఒకటి ఎంఐఎం పార్టీ, ఒకటి టీఆర్ఎస్, మరి వాళ్ళకు వత్తాస వాలుకుతుందా? ఇక్కడ ఉన్న నాయకులు మరి మీరు సమాధానం చెప్పాలి.